కాంగ్రెస్ యువ నాయకుడైనటువంటి పవన్ మీద జరిగినటువంటి దాడి అది కేవలం దాడి మాత్రమే కాదు అది హత్య ప్రయత్నం వందకు వంద శాతం కేవలం ఆయనను హత్య చేయడానికే ఈ రకమైనటువంటి ఒక దాడి చేసిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కట్టెలతోని 30 మంది వచ్చి విపరీతంగా చిత్తకొట్టినంటే అది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ అటాక్ దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు మర్డర్ చాలా దుర్మార్గం ఇది దాస్యము దద్దమ్మ అన్నాడు ఎస్ వందకు వంద శాతం ఆయన దద్దమ్మనే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యి కనీసం స్కూళ్లను కూడా బాగు చేయలేనటువంటి ఈయన దద్దమ్మ కాకపోతే 50 ఏళ్ల క్రితం మాస్టర్ ప్లాన్ వాడుకుంటా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇంకా అటాక్ చేస్తారు దాస్యం అంటే ఒక దగ దాస్యం అంటే ఒక దౌర్జన్యం దాస్యం అంటే ఒక దారుణం దాస్యం అంటే ఒక దోపిడీ వందకు వంద శాతం ఇది అన్ని తీర్థం అరే ఏందండి ప్రశ్నిస్తే దాడి చేస్తారా ప్రజాస్వామ్యంలో గుండాయిజానికి రౌడీజానికి తావు లేదనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలా వరంగల్ స్పందిస్తుంది వరంగల్ ఉద్యమ కేంద్రం మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నారు పోలీసులు మాకు అండగా ఉన్నారని అనుకుంటున్నారు గుండాలను రౌడీలను తోలి మీ రకంగా చేస్తే ఆ రౌడీజాన్ని మట్టు పెట్టగలిగే శక్తి ఓరుగల్లు ప్రజల్లో ఉన్నదనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా గ్రహించండి గ్రహించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి గత అనేక సంవత్సరాలుగా పార్టీ వేరైనా కూడా పవన్ చాలా విషయాల్లో శాసనసభ్యుల యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతూ వస్తున్నాడు దాంట్లో తప్పేంది దానికి సమాధానం చెప్పండి మంచి మెరుగ్గా పనిచేయండి ప్రజల అభిమానం పొందండి కానీ ప్రశ్నించిన ప్రతి వాళ్ళ మీద దాడి చేస్తామంటే దాన్ని సమాజం అంగీకరించదు ప్రజాస్వామ్య విలువలకు మీరు గౌరవం ఇవ్వకపోతే ఆ ప్రజాస్వామ్యం మిమ్మల్ని చితకబాదుతుంది గుర్తుపెట్టుకోండి అంటే రాజకీయాల్లో ఉన్నది ప్రజాసేవ చేయడానికా లేదా కుస్తీ పోటీ పడ్డానికా చలో మీరు కుస్తీ పోటీ పడదామంటే చెప్పు కుస్తీకి మా వాళ్ళని పంపిస్తాం అన్ని పార్టీల నుంచి కుస్తీ పడతారు కుస్తీ కాదు కదా మనం ఉన్నది ప్రజాసేవ చేయడానికి కదా ప్రజాస్వామ్యంలో విమర్శలకు ప్రతి విమర్శలకు స్థానం ఉన్నది దాన్ని మీరు గ్రహించకుండా దాన్ని డైజెస్ట్ చేసుకోకుండా మేము దాడులు చేస్తాం మేము ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం అంటే కళ్ళు మూసుకొని చూసుకుంటా ఊకుంటారు అనుకుంటాం అలా వరంగల్ ప్రజలు వరంగల్ హనుమకొండ ప్రజలు దీటైనటువంటి సమాధానం చెప్తారు ఇది ఒకప్పటి హనుమకొండ కాదు ఇది ఒకప్పటి హనుమకొండ కాదు నిన్ను దించడానికి నిన్ను దంచడానికి దండు పట్టినటువంటి హనుమకొండ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అరే దాస్యమో దద్దమ్మ అంటే నువ్వు దాడి చేస్తావా కొడతావా కలకాయలు వల్ల కొడతావా చాలా దుర్మార్గం అధికార పార్టీ నాయకులు దీని మీద స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి అంటే ప్రశ్నించిన ప్రతి ఒక్కడి యొక్క గొంతు నొక్కితే ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులు ఏకమై తెలంగాణలో తీవ్రంగా స్పందిస్తాయి ఉద్యమగడ్డ ఇది ఉద్యమగడ్డనేమే నీకు బుద్ధి చెప్తుంది ఇప్పటికైనా మానుకోవాలి మానుకొని ఉందాగా రాజకీయాలు చేయండి ఏ పార్టీ నాయకులు అయినా ఉందాగా మాట్లాడాలి ఉందాగా స్పందించాలి తప్ప ఈ రకమైనటువంటి దాడులు ప్రతి దాడులు ఇది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 8555-828-081 9247-8966-07 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.